అధ్యక్ష, ఒక పద్ధతి ప్రకారం నోరు తెరిస్తే అబద్ధాలు. ఒకవైపునేమో ఎడాపెడా కేసులు పెడతా ఉన్నాం, 43,000 బెల్ట్ షాపులు మూసేశాం, చివరికి పర్మిట్ రూములు కూడా లేకుండా చేశాం. అధికారంలోకి మేము రాకమునుపు 1 జులై, బిఫోర్ 1 జులై, మేము అధికారంలోకి వచ్చింది జూన్లో, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత కూడా నెంబర్స్ ఎంత అని చెప్పి చూస్తే 1 జులై నాటికి 4,380 షాపులు ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు అన్ని రికార్డ్స్ డైరెక్ట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రికార్డ్స్ ఉన్నాయి. 1 జులై నాటికి 4,380 షాపులు కనుక లేకపోతే ఆయన రాజీనామా చేస్తారేమో ఒక మాట అడగండి అధ్యక్ష. ఆయన రెడీ అంటే చెప్పండి, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేస్తారు 1 జులై నాటికి 4,380 షాపులు ఉన్నాయా లేదో మా వాళ్ళు చెప్తారు. మేము అధికారంలోకి వచ్చింది మే చివరిలో, అంటే అధికారంలోకి మేము మే చివరిలో వచ్చిన తర్వాత కూడా 1 జులై నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉంటే అంటే వాళ్ళ హయాంలో ఉన్నట్టే కదా అది. దాని తర్వాత ఇప్పుడు అది తగ్గి 3,456 వచ్చినాయనంటే 4,400 షాపుల నుంచి 3,400 చిల్లర షాపులకు వచ్చినాయంటే తగ్గినట్ట దాన్ని కూడా వక్రీకరిస్తూ మాట్లాడతారు. బెల్ట్ షాపులు తీసేసినప్పుడు మద్యం అమ్మకం కూడా 6 నుంచి 3కు తగ్గించినప్పుడు ఎడాపెడా కేసులు పెడతా ఉన్న పరిస్థితుల్లో ఎవడో డ్రెస్ వేసుకుంటాడంట, డ్రెస్సుకు జోబీలు ఉంటాయంట, గ్రామాలన్నీ తిరుగుతున్నాడట, గ్రామాలలో ఇంటింటికి పోయి బాటలు అమ్ముతాడు. నోరు తెరిస్తే ఇంత అబద్ధాలు ఆడుతూ ఉంటే అసలు ఈ చట్టసభలో ఇంత నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటే అసలు ఇట్లా అబద్ధాలు ఆడే వ్యక్తిని అసలు హౌస్లో కూర్చోబెట్టడం కూడా తప్ప అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ 3 విషయాల మీద ఆయన మీద నేను ప్రివిలేజెస్ మోషన్ కూడా మూవ్ చేస్తున్నా అధ్యక్ష. ఐ విల్ షో టు హెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, నేను పాదయాత్రలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను పాదయాత్రలో ఏం మాట్లాడాను అనేది ఒకసారి ప్లే చేస్తాం అధ్యక్ష. ఒకసారి ప్లే చేసి చూపిద్దాం, చూపించడం ఒకసారి మేనిఫెస్టో కూడా ఒకసారి కాపీ. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మద్యాన్ని మద్యం ఏరులై పాడుతా ఉంది, ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతా ఉంది. మద్యాన్ని తీసేస్తారన్న పెద్ద మనిషి ఇవాళ మద్యం జోలికి మద్యంలో నుంచి డబ్బులు ఎలా ఎక్కువ తీసుకోవాలన్న ఆరాటంతో ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు చెప్తా ఉన్నా, ఇవాళ 2018లోనూ 2019లోనూ ఎన్నికలు జరుగుతాయి, దీని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. నేను మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత జరిగే ఎన్నికలు, 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు, 2024 జరిగే ఎన్నికల్లో ఆ ఎన్నికలు వచ్చేసరికి మద్యాన్ని పూర్తిగా తీసేసిన తర్వాతనే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మద్యం మీద పూర్తిగా 3 దఫాలుగా మద్యం మీద యుద్ధం ప్రకటిస్తాం. మొట్టమొదట విడతగా మద్యాన్ని పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేస్తారు. మద్యం వల్ల జరిగే హానులేమిటో, అన్యాయాలేమిటో కూడా వివరించడం జరుగుతుంది. మద్యానికి పూర్తిగా బానిసై ఉన్న పరిస్థితుల్లో మద్యం ఒకేసారి తీసేస్తే బతకలేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా మగవాళ్ళంతా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ప్రతి నియోజకవర్గంలోనూ హాస్పిటల్ సపరేట్ గా వాళ్ళ కోసం తీసుకొని వచ్చి మద్యాన్ని ఆపేస్తే రీహాబిలియేషన్ హాస్పిటల్స్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా మద్యాన్ని ఆపించే దిశగా అడుగులు వేస్తారు. ఈ దిశగా 3 అడుగులు వేసి 3వ దఫకు వచ్చేసరికి పూర్తిగా మద్యాన్ని లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మద్యం తాగాలంటే ఏదో కోటీశ్వరుడైతే తప్ప, ఏదో 5 స్టార్ హోటల్ పోతే తప్ప నుంచి మద్యం దొరకని పరిస్థితులకి పూర్తిగా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. గట్టిగా ఈ మాట చెప్తా ఉన్నాం. మద్యపాన నిషేధం. కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తా ఉంది. అందుకే అధికారం లేకొచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.
మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం. అధ్యక్ష 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 నెల్లూరు జిల్లాలో మహిళా సదస్సు అధ్యక్ష, నా పాదయాత్రలో ఇంటరాక్షన్, పాదయాత్రలో రకరకాల సామాజిక వర్గాలకు సంబంధించి, రకరకాల కులాలకు రకరకాల మతాలకు సంబంధించి నా ఇంటరాక్షన్స్ జరిగాయి. అందులో నెల్లూరు జిల్లాలో జరిగిన మహిళా సదస్సులో నేను మాట్లాడిన మాటలు అవి, నా పాదయాత్రలో జరిగిన మాటలు. నా పాదయాత్రలో నేను ఏం మాట్లాడానో మీరు విన్నారు. విన్న తర్వాత నా మేనిఫెస్టో, మేనిఫెస్టోలో ఏం జరుగుతుంది ఏం చెప్పానో విని చెప్తాం. చదువు వాళ్ళు కూడా విండి. మద్యపాన నిషేధం. కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఇదే విషయాన్ని మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కు మాత్రమే పరిమితం చేస్తాం. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో చెప్పా, ఇదే విషయాన్ని నా మేనిఫెస్టోలో చెప్పా, ఇదే విషయాన్ని మళ్ళా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. కానీ దగ్గర ఉండి సభను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నందుకు నీ మీద ప్రివిలేజెస్ మోషన్ కూడా మూవ్ చేస్తా ఉన్నాను. రెండవ అంశం అధ్యక్ష ఆ జీవో కూడా ప్లేస్ చేయండి అమ్మా. అధ్యక్ష ఇది జీవో అధ్యక్ష. 2023 డేట్ చూడండి అధ్యక్ష, 22/3/2017. అయితే జీవో కాపీ అధ్యక్ష, నోటిఫికేషన్. ఎందుకు రామ్మా, ఎందుకు రా. The number of shops fixed for 2015-17, i.e. 4380, are retained for 2017-19 వరకు. ఆల్సో అంటే ఇంతకు ముందు రెండు అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంతా కూడా 2015 నుంచి 2017 దాకా ఏదైతే 2380 షాపులు ఏదైతే ఉన్నాయో అవి 2017 నుంచి 2019 దాకా రీటైన్డ్. ద లైసెన్స్ పీరియడ్ ఆఫ్ ద షాప్ షెల్ ఎండ్ ఆన్ 31/3/2019/36/2019, అంటే జూన్ నాటికి 2019. అంటే 1 జులై అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని షాపులు ఉన్నాయి అని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము అధికారంలోకి వచ్చింది, మే అధ్యక్ష మేలో అధికారంలోకి వచ్చినాం, 1 జులై దాకా ఎన్ని షాపులు ఉన్నాయి అని అంటే 4380 షాపులు అధ్యక్ష. ఈరోజు ఎన్ని షాపులు ఉన్నాయి అని చెప్పి లెక్క చూస్తే అధ్యక్ష 3456 షాపులు. అంటే అక్షరాల దాదాపుగా దగ్గర 25% దగ్గర తగ్గింపు అధ్యక్ష. 3456 ఇప్పుడైతే 1 జులై నాటికి అధికారంలోకి వచ్చే మేము అధికారంలోకి వచ్చింది మే 1 జులై నాటికి 4380 షాపులు. అంటే ఒక పద్ధతి ప్రకారం కావాలని సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం అబద్ధాలు ఆడుతూ అధ్యక్ష. 3, లికర్ సేల్స్ సెలెక్టివ్లీ పెరిగాయి, లికర్ సేల్స్ విపరీతంగా, లికర్ ఎక్కడైతే తాగుతున్నారో అక్కడైతే పెరగడం లేదు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష సెప్టెంబర్ అధ్యక్ష 2018-2019 కంపేర్ చేద్దాం అధ్యక్ష. సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, నవంబర్ మాసం, 3 మాసాలు కంపారిజన్ చెప్తారు అధ్యక్ష. సెప్టెంబర్ ఐఎంఎల్ అధ్యక్ష, ఇండియన్ మేడ్ లికర్ అధ్యక్ష, సెప్టెంబర్ 2018లో 34.20 లక్షల కేసులు అధ్యక్ష. సెప్టెంబర్ 2019లో 22.26 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ అక్షరాల 34.92% డ్రాప్ అధ్యక్ష. బేర్ కేసులు సెప్టెంబర్ 2018లో
22.19 అయితే 2019 సెప్టెంబర్లో 16.46 లక్షల కేసులకు తగ్గింది. అంటే డ్రాప్ 34.84% అధ్యక్ష. అక్టోబర్లో అధ్యక్ష, అక్టోబర్ 2018 అక్టోబర్లో ఐఎంఎల్ ఇండియన్ మేడ్ లిక్కర్ 32.28 లక్షలు అయితే అధ్యక్ష కేసులు అయితే, అదే 2019 అదే ఐఎంఎల్ అక్టోబర్లో 24.18 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ 25.11% డ్రాప్ అధ్యక్ష. అధ్యక్ష బేర్ అయితే అధ్యక్ష 2018 23.86 లక్షల కేసులు బేర్ అయితే, అదే బేరు 2019 అక్టోబర్లో 10.59 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ 55.62% డ్రాప్ అధ్యక్ష. మైనస్ నవంబర్లో అధ్యక్ష ఐఎంఎల్ 29.62 లక్షల కేసులు అయితే 2019 22.62 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ -23.63% డ్రాప్ మైనస్. అదే బేర్ అయితే అధ్యక్ష 17.80 లక్షల కేసులు 2018 నవంబర్లో అయితే 2019 నవంబర్లో అది 8.15 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ -54 లక్షలు, -54.22% అధ్యక్ష. అధ్యక్ష ఒకవైపున ఇవి లెక్కలు కనిపిస్తూ ఉంటే మైక్ వచ్చినప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఈ మనిషి అబద్ధాల మీద అబద్ధాలు చట్టసభలో చెప్తా ఉంటే, ఈ చట్టసభలో ఇదే అబద్ధాలను రికార్డ్స్ మీదకి తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏ రకంగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి యాక్సెప్టబుల్? అధ్యక్ష చట్టసభలో ఏదన్నా కూల్చో నిల్చోని ఏదన్నా మాట్లాడేసరికి ఏదైనా నిజాలు చెప్పాలి, ఏదైనా నిజాలు మాత్రమే సభ దృష్టికి తీసుకొని పోవాలి, సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోవాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలు మాత్రమే నేను చెప్తాను, అబద్ధాలు ప్రజలను నమ్మించేట్టుగా నేను చేయడం కోసమే నేను ఈ సభలో నేను ఉండాను అనే అన్న పద్ధతిలో మనిషి అదే పనిగా అక్కడ లేచి కూర్చొని లేచి చెప్పేది అన్ని అబద్ధాలే చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తికి మళ్ళీ సభలో మాట్లాడేదానికి అవకాశం కూడా దయచేసి ఇవ్వనే ఇవ్వకండి అధ్యక్ష. వీఆర్ మేడింగ్ మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ అగెయిన్స్ట్ దిస్ పర్సన్. ఇటువంటి దారుణమైన అబద్ధాలు ఆడే వ్యక్తికి అసలు అవకాశం కూడా ఇవ్వకూడదు అధ్యక్ష. అధ్యక్ష ఐ కంటిన్యూ మై డిబేట్ ఆల్సో ఆన్ దిస్ బికాస్ దెర్ ఇస్ నో పాయింట్. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి అడ్వైజులు వస్తాయని కూడా నేనేం అనుకోవడం లేదు. సో అడ్వైజులు ఆయన ఇవ్వాల్సిన పని లేదు, ఆయన ఇచ్చే అడ్వైజులు అన్నీ కూడా ఇట్లా అబద్ధాలతో కూడిన అడ్వైజులు ఇవ్వాల్సిన పని లేదు. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద పాలసీ ఇది అధ్యక్ష, సో దట్ కనీసం రాష్ట్ర ప్రజలకన్నా కనీసం పాలసీ అన్నా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్నా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు అసలు పాలసీలు కూడా ఏమిటనేది కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉండే పరిస్థితి కూడా వస్తుంది అధ్యక్ష. తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఏ మాదిరిగా నెంబర్ ఆఫ్ షాప్స్ ఒక పద్ధతి ప్రకారం ఏ రకంగా అయితే అధికారంలోకి రాకమునుపు ఎన్ని షాపులు ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఎన్ని షాపులు తగ్గాయి అని చెప్పి కాసేపటి కిందట మీకు లెక్కలతో సహా చూపించాను అధ్యక్ష. అదే రకంగా ఏ మాదిరిగా సేల్స్ కూడా ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం తగ్గాయి అన్నది కూడా చూపించాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఎక్సైజ్ పాలసీ 2019-20 అధ్యక్ష 1 అక్టోబర్ 2019 లాంచ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష 43,000 బెల్ట్ షాపులు అధ్యక్ష ఇంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అధ్యక్ష. ఇంతకుముందు పాలసీ గవర్నమెంట్ పాలసీ ఎలా ఉండేదంటే అధ్యక్ష లాస్ట్ మంత్ కన్నా ఈ నెల 15% పెరగాలి అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టార్గెట్లు ఇచ్చి మరీ ఇన్సెంటివ్స్ ఇచ్చి మోటివేట్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ప్రెజర్ ఉంది కాబట్టి షాపులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులే కాబట్టి వాళ్ళు కూడా 15% సేల్స్ పెంచాలి అని చెప్పి సాక్షాత్తు గవర్నమెంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా యథేచ్ఛగా గ్రామంలో అధ్యక్ష ప్రతి వీధి చివరన ప్రతి గుడి పక్కనే ప్రతి స్కూల్ పక్కనే గ్రామంలో ఒకటి కాదు అధ్యక్ష గ్రామంలో కనీసం 10 బెల్ట్ షాపులు కనీసం నడిపించే పరిస్థితి అధ్యక్ష. అక్షరాల రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు
నడుపుతా ఉన్న రోజుల అధ్యక్ష సేల్స్ విపరీతంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయి ప్రతి మనిషిని ఎలా తాగుబోతు చేయాలి అని చెప్పి ఆలోచనతో జరిగిన ప్రక్రియ అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 43,000 బెల్ట్ షాపుల అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఒక్క ఊర్లో కూడా బెల్ట్ షాప్ లేకుండా చేశామని చెప్పి కూడా గర్వంగా నేను ఈ వేదిక మీద నేను చెప్తాను. కారణమేందంటే అధ్యక్ష, ఇంతకుముందు ప్రైవేట్ వ్యక్తులు షాపులు నడిపేవాళ్ళు. ప్రైవేట్ వ్యక్తులు షాపులు నడిపేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులు లాభాల కోసం లాభ ఆపేక్షతో వాళ్ళు కూడా సేల్స్ పెంచుకుంటే వాళ్ళ లాభాలు కూడా పెరుగుతాయి కాబట్టి గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు విస్తరించారు. గవర్నమెంట్ దగ్గరుండి ప్రోత్సహించే రోజులవి. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని చెప్పి గవర్నమెంటే మందు షాపులు నడపడం మొదలుపెట్టింది అధ్యక్ష. గవర్నమెంటే మందు షాపులు నడపడం మొదలుపెట్టింది కాబట్టి గవర్నమెంట్ ఇంతకుముందు 4,380 మందు షాపులు ఉంటే వాటిని తగ్గించి 3,456 కుదించి మందు షాపులు తగ్గించడమే కాకుండా లాభ ఆపేక్షను తీసేసి దానివల్ల 43,000 బెల్ట్ షాపులను కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు ఇదే మందు షాపులు పక్కనే పర్మిట్ రూమ్ అని చెప్పి ప్రతి మందు షాపుకు పక్కన ఒక పర్మిట్ రూమ్ పెట్టేవాళ్ళు అధ్యక్ష. ఆ పర్మిట్ రూమ్లో తాగే వాళ్ళంతా కూడా ఆ పర్మిట్ రూమ్లో అక్కడే పక్కనే కూర్చోవడము, మందు షాప్ పక్కనే పక్కనే పర్మిట్ రూమ్, పర్మిట్ రూమ్ పక్కన అక్కడే కూర్చోవడం, అక్కడే తాగుతూ ఉండడం అధ్యక్ష. ఆ తాగుతూ ఉండడం అధ్యక్ష, ఒక 30 మంది 40 మంది ఒక్క చోట గుమ్మికూడి మందు షాప్ పక్కనే తాగడం మొదలు పెడితే ఆ పక్క నుంచి ఎవరైనా ఒక అక్క కానీ ఒక చెల్లెమ్మ కానీ నడుచుకుంటూ ఆ వీధిలో నుంచి కానీ ఆ మందు షాప్ పక్క నుంచి కానీ పోవాలి అనంటే తాగి ఉన్న ఈ 40-50 మంది పక్క నుంచి మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్ పక్కనే వీళ్ళంతా తాగుతూ ఉంటారు. ఒక అమ్మాయి నడుచుకొని పోగలిగే పరిస్థితి ఉండేదే అధ్యక్ష? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత షాపులు తగ్గించాం, బెల్ట్ షాపులు లేకుండా చేశాం, పర్మిట్ రూమును పూర్తిగా రద్దు చేసేశాం. రద్దు చేయడమే కాకుండా గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది, గవర్నమెంట్ టైమింగ్లు కూడా కుదించింది అధ్యక్ష. ఇంతకుముందు పొద్దున 10 నుంచి రాత్రి 10 అని చెప్పి అనేవాళ్ళు, ఆ 10 అనేది కూడా ఎప్పుడూ ఆగేది కాదు అధ్యక్ష. లాభ ఆపేక్షతో 10 కాదు 12, 1 గంటకు కూడా మందు దొరికే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ షాపులు నడుపుతా ఉంది కాబట్టి ఈరోజు షాపులు తెరిచేదే 11:00 తెరుస్తారు, 10 కాదు అధ్యక్ష తెరిచేది, 11:00 తెరుస్తారు. 8 అయ్యేసరికి షాపులు ఇవాళ మూసేస్తున్నారు అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కొత్త పాలసీ వల్ల ఇవన్నీ చేస్తూనే ఒకవైపున అధ్యక్ష, మరోవైపున అధ్యక్ష, బాటిళ్లు కూడా ఇంతకుముందు 6 బాటిళ్లు కొనే పరిస్థితి ఉండేది అధ్యక్ష. మ్యాక్సిమం పొజిషన్ లిమిట్ దాన్ని 3 బాటిల్స్కు తగ్గించే కార్యక్రమం చేశాం అధ్యక్ష. లిక్కర్ రేట్స్ కూడా అధ్యక్ష, ఇంతకుముందే చెప్పాం నా పబ్లిక్ మీటింగ్లో, నేను పాదయాత్రలు జరుగుతూ ఉన్నప్పుడు కాసేపటి కింద మీకు వీడియో కూడా చూపించా, లిక్కర్ రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటాయి అని చెప్పి కూడా నా పాదయాత్ర సందర్భంగా నేను చెప్పాను. అక్షరాలు అదే ఇవాళ అమలు కూడా చేస్తా ఉన్నా అని చెప్పి గర్వంగా కూడా మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష. దాంట్లో కూడా ఎక్కడ మొహమాటం కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, అదే మాదిరిగానే అధ్యక్ష, అదే మాదిరిగానే అధ్యక్ష, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. డిఅడిక్షన్ సెంటర్స్కు సన్నద్ధం కాండి అని చెప్పి డిఅడిక్షన్ సెంటర్స్ ఈచ్ డిస్ట్రిక్ట్లో మొదలుపెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి, డిఅడిక్షన్ సెంటర్స్ను పెంచే కార్యక్రమాలకు కూడా మొదలు పెట్టండి అని చెప్పి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఅడిక్షన్ సెంటర్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ టు వీన్ ది ఆల్కహాల్ అడిక్ట్స్ ఫ్రమ్ కన్సంప్షన్ అని చెప్పి దాన్ని కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. 25/9/2019 సంబంధించి దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చాం అధ్యక్ష. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు కూడా అధ్యక్ష ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా స్కూళ్లలో కూడా ఇంక్లూషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాలిజం అండ్ డ్రగ్ అడిక్షన్ అండర్ మారల్ స్టడీస్ కింద స్కూల్స్లో కూడా ఈ కరికులంలో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇది కూడా మారల్ స్టడీస్లో ఈ సబ్జెక్టు కూడా తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది కూడా 25/9/2019 నాటిన ఆదేశాలు కూడా ఇవ్వడం ఇస్తూ జారీ చేయడం కూడా అడిగింది అధ్యక్ష. ప్రతి గ్రామంలోనూ అక్షరాల
ఈరోజు ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్లో అక్షరాల మహిళా పోలీసులు ఉన్నారు అధ్యక్ష. అక్షరాల 14,000 పైచిలుకు మహిళా ప్రతి గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీసులు ఇవాళ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు గ్రామాలలో పోలీసింగ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. గ్రామాలలో వీళ్ళు ఎక్కడైనా ఇల్లిసిట్ లిక్కర్ కానీ, ఎక్కడైనా కూడా బెల్ట్ షాపులు కానీ, ఎక్కడైనా కూడా స్పూరియస్ లిక్కర్ కానీ ఎటువంటివి జరిగినా కూడా వాళ్ళు వెంటనే రిపోర్ట్ చేస్తారు. వెంటనే దానికి సంబంధించి ఒక సపరేట్ అదే పనిగా సురేంద్ర బాబును అదే పనిగా దీనికోసం బాధ్యత తీసుకుని అదే పనిగా దీనికోసం పెట్టాము అధ్యక్ష. అడిషనల్ డీజీ దీని మీద శాండ్తో పాటు ఈ బాధ్యత కూడా అప్పచెప్పాం. పూర్తిగా స్క్వాడ్ వెంటనే పోతుంది. ఒక ఫోన్ ఆవిడ కొడితే చాలా, ఫోన్ వెంటనే పోతుంది. గ్రామాలలో ఎక్కడా కూడా ఏమి లేకుండా కూడా చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో భాగంగానే అధ్యక్ష మద్య విమోచన ప్రచార కమిటీ అని చెప్పి గవర్నమెంట్ ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసింది టు క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ అని చెప్పి. దీనికి సంబంధించి లక్ష్మణ్ రెడ్డి గారు పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ కూడా క్యాంపెయినింగ్ కూడా చేస్తూ కూడా కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాక బార్లను కూడా అధ్యక్ష, ఇంతకు ముందు ఉన్న బార్లు దాదాపుగా ఇంతకుముందు ఎన్ని ఉన్నాయన్నా, దాదాపుగా 800 చిల్లర బార్లు, దాదాపుగా ఇంతకుముందు 840 బార్లు అధ్యక్ష ఇంతకు ముందు ఉంటే, ఆ బార్లను కూడా 40% బార్లను కూడా తగ్గించే కార్యక్రమానికి కూడా శ్రీకారం కూడా చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి అడుగు కూడా మద్యాన్ని ఎలా నియంత్రించాలి, మద్యాన్ని ఎలా తగ్గించాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలి అని చెప్పి అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ అడుగులు వేస్తూ ఈరోజు ఈ ఎక్సైజ్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు 840 బార్లు ఉంటే ఇప్పుడు 487 బార్లకు దాన్ని తగ్గిస్తూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశాం. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది అధ్యక్ష. అధ్యక్ష, దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఎక్సైజ్ యాక్ట్ కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ తీసుకొచ్చే ఈ ఎక్సైజ్ యాక్ట్లో ఇవాళ సేలియంట్ ఫీచర్స్ ఏమిటి అని అంటే అధ్యక్ష, క్రిమినల్ కేసెస్ విల్ బి బుక్డ్ అగెయిన్స్ట్ ది పర్సన్స్ హూ ఇండల్జ్ ఇన్ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చర్ పొజిషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఇల్లిసిట్ లీకర్ కానీ, వాళ్ళు పొజిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, పొజిషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సేల్ కానీ ఎక్కడైనా చేస్తే అధ్యక్ష, వాళ్ళ మీద పెట్టే కేసులు ఇక మీదట బెయిల్ కూడా రాదు అధ్యక్ష. నాన్ బెయిలబుల్ కింద ఇవాళ యాక్ట్ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసులు పెడతాం, క్రిమినల్ కేసు అధ్యక్ష, అది మినిమం సెంటెన్స్ అధ్యక్ష. 6 నెలల పాటు జైలుకు పోయే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దీనివల్ల. అధ్యక్ష, ఫైన్ కూడా అధ్యక్ష 6 నెలల పాటు జైలు శిక్ష విధించడమే కాకుండా ఫైన్ కూడా అధ్యక్ష. ఫస్ట్ టైం కనుక చేస్తే 2 లక్షల రూపాయలు ఫైన్ అధ్యక్ష. 2 లక్షల రూపాయలు ఫస్ట్ టైం కనుక చేస్తే, ఫస్ట్ టైం తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా చేసినాడు అనుకో అధ్యక్ష, జైలుకు పోయి వచ్చి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొనసాగించినాడంటే అధ్యక్ష, ఈసారి ఫైన్ 5 లక్షల రూపాయలు అధ్యక్ష. 6 నెలలు మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుంది అధ్యక్ష. బెయిల్ కూడా రాదు అధ్యక్ష, క్రిమినల్ కేసు అధ్యక్ష. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష బార్ లైసెన్స్కి సంబంధించి ఈరోజు తీసుకొస్తా ఉన్న యాక్ట్లో అమెండ్మెంట్ ప్రకారం ఇవాళ తీసుకొస్తా ఉన్న ఎక్సైజ్ యాక్ట్లో మార్పులు అధ్యక్ష. ఫస్ట్ అఫెన్స్ అధ్యక్ష బార్లకు సంబంధించి ఎవరైనా కూడా ఈ బార్లలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక ఏదైనా చేస్తే బార్లకు సంబంధించి ఫస్ట్ అఫెన్స్ కనుక అయితే అధ్యక్ష 2 టైమ్స్ లైసెన్స్ ఫీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. లైసెన్స్ ఫీ ఏదైతే షాక్ కొట్టే విధంగా ఏదైతే లైసెన్స్ ఫీ పెట్టామో ఆ లైసెన్స్ ఫీ 2x వేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష ఏదైనా తప్పులు చేస్తే. అదే 2వసారి కూడా చేసినాడు అనుకో అధ్యక్ష, మొహమాటం లేకుండా లైసెన్స్ను కూడా రద్దు చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది ఇవాళ ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించి చేస్తూ ఉన్న అమెండ్మెంట్ అధ్యక్ష. దిస్ విల్ గో అ లాంగ్ వే ఇన్ రిడ్యూసింగ్ ద కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ ఆల్సో అ లాంగ్ వే ఇన్ డూయింగ్ గుడ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్ అధ్యక్ష. ఇది మంచి జరుగుతుందని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడని, ప్రజల చల్లని దీవెనతో ఇది గొప్పగా జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను అధ్యక్ష.
I shall now put the clause to vote. There are no amendments to clause 2.